హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం డ్రై ఫిష్, కాల్షియము, ఏ విటమిన్ రిచ్గా ఉండే డ్రై ఫిష్ ఇవి చూడండి. వీటిని అంటి మొరములు అంటారు. ఇది ఎండి చేపలు అమ్మే వాళ్ళని అడిగితే చెప్తారు మొరములు అంటారు, అంటి మొరములు అంటారు వీటిని. ఎందుకంటే ఇది అరటి ముక్కలు ఇలాగ విడతాయి కదా, ఆ టైప్గా విడుతుంటుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈజీగా ఇది మనం ఫ్రై చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇవి చూశారు కదా, ఇవి నేను ఒక 8 వరకు తీసుకున్నాను. ఏం లేదు, ఇవి తల ఉంటుంది కదా, బుర్ర తీసేసాక నీటిలో ఒక 2-3 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది. ఇవి మనం పట్టుకుంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది, అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఫిష్కి. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఫిష్ ఆయిల్ అంటాం కదా అది. ఇప్పుడు మనం పొయ్యి ఆన్ చేసుకుందాం. పొయ్యి ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. పాను వేడెక్కింది కదా, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆల్రెడీ ఈ చేపల్లో ఆయిల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న స్పూన్ అయితే 4, కొంచెం పెద్ద స్పూన్ అయితే 3 స్పూన్లు వేయండి, సరిపోతుంది ఎక్కువ. ఈ చేపల్లో సాల్ట్ ఉంటుంది, మనం అసలు సాల్ట్ వేయకూడదు. ఆయిల్ వేడెక్కింది, దీంట్లో ఒక 5-6 ఆనియన్స్ నేను తీసుకున్నాను, ముక్కలు కోసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, దీంట్లో ఒక వెల్లుల్లి పొయ్యి చిరగొట్టి వేసాను నేను. చాలా బాగుంటుంది డ్రై ఫిష్కి వెల్లుల్లి అప్పటికప్పుడు చిరగొట్టి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ వేస్తున్నాయి కదా, సాల్ట్ వేయకూడదు, ఇవి బాగా ఉప్పుగా ఉంటాయి. చూసారు ఈ ఫిష్, ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు ఈ ఫిష్కి తగినంత కారం వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ వేయండి, సరిపోతుంది. ఒక 1/2 స్పూను పసుపు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఫిష్ వేసుకుందాం. అంటి మొరములు అంటారు చేపలు అమ్మేవాళ్ళు. ఇవి కావాలనుకుంటే మనం ఫిష్, డ్రై ఫిష్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అడిగితే చెప్తే ఇస్తారు, కనిపిస్తాయి మనకి. ఇవి కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. మనం కడుక్కోవడం కూడా ఈజీయే, తల తీసేసి అలా జస్ట్ ఒక 3-4 సార్లు గిన్నెలో వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మన చెయ్యి అంతా ఆయిల్ లాగా జిడ్డుగా వస్తుంది, తర్వాత సోప్తో కడిగేసుకోవడమే. చూసారు కదా, దీంట్లో ఉన్న ఉప్పు అంతా దీతుంది. ఇలాగ ఒక 2 వేయిద్దాం. వీటిలో ఇంకా మనం ఏ మసాలా పొళ్ళు కానీ, ఏ కొత్తిమీర ఆకులు ఏవి వేయక్కర్లేదు, ఎందుకంటే దీని ఒరిజినల్ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఒక 3/4 గ్లాస్ లాగా వాటర్ వేసుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు, ఇలాగ జస్ట్ ఇవి ములిగినట్టుగా వేసి దగ్గరికి ఎగిరించుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా అంతా కలిపేసుకొని కారం అంతా, ఈ ఉడికేటప్పుడే ఈ చేపల్లో ఉన్న సాల్ట్ అంతా దిగుతుంది, మనకి మరి సాల్ట్ వేయక్కర్లేదు, టేస్ట్ సరిపోతుంది. కొంచెమైనా సాల్ట్ వేసారనుకోండి చాలా ఉప్పుగా అయిపోతాయి, అందుకోసం సాల్ట్ వేయకుండా వాటర్ వేసేసాం కదా, ఇందులోంచి మనకి సాల్ట్ దిగుతుంది చేపల్లోంచి. ఇలా మూత పెట్టండి, ఒక 5 లో మనకి ఈ ఫిష్ కర్రీ రెడీ అవుతాయి.
అంటి మొరములో అని అడగండి, ఇస్తారు. ఫిష్ అమ్మేవాళ్ళు, డ్రై ఫిష్ అమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక 5 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అవుద్ది. సరే, మూత తీసి చూద్దాం. చూసారా, దగ్గరికి ఎగిరాయి కదా, మరి గట్టిగా కలిపేయకుండా చూడండి. ఇప్పుడు డ్రై ఫిష్ కూడా మంచిదే తినడం. ఇందులో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. ఏ విటమిన్? కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఇలా దగ్గరికి ఎగిరించేసుకుంటే సరిపోతుంది. ఫ్రైలాగా దగ్గరికి ఇలాగా ఆయిల్ తీరినట్టు ఎగిరించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టాను, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇవి చేపల వాళ్ళు అంటి మోరములు అంటారు. పేరు కూడా మీకు ఎందుకంటే చెప్తున్నాను, అందరికీ తెలియదు కదా, మనం కొనాలి తినాలి అనుకునేటప్పుడు ఈ పేరు పెట్టి మనం అడిగితే వాళ్ళు ఇస్తారు అందుకోసం. చూసారు కదా, ఇప్పుడు మన కర్రీ రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. చూడండి, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.